రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి. వర్షపాతం మెరుగైంది. దాదాపుగా ఒక్క అనంతపురం జిల్లా తప్ప అన్ని జిల్లాలో కూడా సాధారణ వర్షపాతాన్ని దాటి వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లన్నీ కూడా జలకళతో ఉట్టిపడుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా అనంతపురం లాంటి జిల్లాల్లో, పూర్తి కరువు ఛాయలున్న జిల్లాల్లో కూడా వరదలు చూశాం. కొన్ని జిల్లాల్లో కర్నూలు, కృష్ణా, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వంటి జిల్లాల్లో వరదల వల్ల కొన్ని ప్రాంతాలు నష్టపోవడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు గతంలో కన్నా మెరుగైన అనుకూలమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. లేట్ సోయింగ్స్ కూడా జరుగుతున్నాయి. సాగర్ కింద ఆయకట్టు కూడా పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ఒక మంచి వాతావరణం, రైతులు చాలా కాలం తర్వాత ఒక సానుకూలమైన వాతావరణాన్ని మనకిప్పుడు కలిగినట్టుగా అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉందనేది తెలియజేయడం కోసం మిమ్మల్ని కలిశా. అయితే నిన్న కొంతమంది రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా ఇవాళ కొన్ని పత్రికలో వచ్చిన వార్తలు చూసిన తర్వాత కొన్ని అంశాలు కూడా మీతో ప్రస్తావించదలుచుకున్నాం. బహుశా ట్విట్టర్లో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. చాలా బాధపడుతూ, ఆవేదన చెందుతూ, రైతులకు చాలా అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా బాధపడుతూ ఒక ట్వీట్ చేశారు. రైతులకు అన్యాయం జరిగిపోతుందనేది ఆయన బాధ, లేకపోతే రైతుకి తాను చేయలేని న్యాయం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆక్రోశమా అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు ఏదో రుణమాఫీని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా దాన్ని ఏదో ఎత్తేసినట్టుగానో, రైతులు నష్టపరిచినట్టుగానో ఒక ప్రచారం చేయదలుచుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. మేము అడుగుతున్నాం సూటిగా, రుణమాఫీ విషయంలో మీరు చర్చకు వస్తారా? ఎందుకంటే 2014 ఎన్నికల్లో రుణమాఫీ సంపూర్ణంగా చేస్తానని చెప్పి బంగారం మీద రైతాంగం తెచ్చుకున్న లోన్లు కూడా రద్దు చేస్తానని చెప్పి ఆ హామీని ప్రధానంగా తీసుకుంటూ దాంతోపాటు డ్వాక్రా రుణాలని కూడా రద్దు చేస్తానని చెప్పి వీలైన అన్ని విధాల ప్రజల్ని మోసం చేసే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఎగ్గొట్టాలనే ఆలోచనే తప్ప ఒక్కరోజైనా సరే వాటిని అమలు చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రైతు రుణమాఫీ విషయం తీసుకుంటే ఆ రోజు ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. కానీ మీరేం చేశారు? రకరకాల కమిటీలు వేసి, రకరకాల లెక్కలు తీసి, ఏ విధంగా కోత విధించవచ్చు, ఎంతవరకు తగ్గించవచ్చు చూసి అది 24,500 కోట్ల రూపాయలుగా తేల్చారు ఇవ్వాల్సిన రుణమాఫీ. కానీ మీరు ఇచ్చింది ఎంత? దాదాపుగా 15,279 కోట్లు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మోసం చేశారు, ఎవరు ఎవరిని దగా చేశారో తెలియాలి. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రోజు ఉదయం మీరు ఇచ్చిన జీవో ఇది. ఎన్నికల నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో చూసుకుని ఆ రోజున ఒక జీవో ఇచ్చారు. 13/3/2019 4-5 విడతలకి రుణమాఫీ చేయడానికి నిధులు విడుదల చేస్తున్నట్టుగా ఈ జీవో
అదే రోజు సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ ఇది, సేమ్ డే. అంటే మీరు అమలు చేద్దామని ఇచ్చారా, ఎగ్గొడదామని ఇచ్చారా? ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుసు మీకు, ఎన్నికల సమయం ఆసనమైందని తెలుసు. అయినప్పటికీ ఎందుకు మీరు ఈ విధంగా రైతాంగాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేశారు, దాని గురించి చెప్పమని అడుగుతున్నాం మేము. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రోజునిచ్చి ఏ విధంగా రైతాంగానికి డబ్బులు ఇద్దాం అనుకున్నారు మీరు? పైగా చిత్రం ఏంటంటే, వాళ్ళేదో డబ్బులు ఇచ్చేసినట్టుగా, దాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయట్లేనట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం. మేమేమంటున్నామంటే, మీ చర్చకి రండి, మాట్లాడదాం. ఐదేళ్ల కాలంలో ఎందుకు అమలు చేయలేకపోయారు ఒక వాగ్దానాన్ని? మీరు ఇచ్చింది రాజకీయ వాగ్దానం కదా, మీరు ఇచ్చిన రాజకీయ వాగ్దానాన్ని ఐదేళ్ల కాలంలో మీరు ఎన్ని బడ్జెట్లు పెట్టారు? 2014-15, 15-16, 17-18, 18-19, ఐదు బడ్జెట్లు పెట్టారు. నేను సూటిగా అడుగుతున్నాను, నిజంగా మీకు రైతాంగం మీద ప్రేమ ఉంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎందుకు మీరు 4వ విడత 5వ విడత రుణమాఫీకి డబ్బులు పెట్టలేదు, నిధులు కేటాయించలేదని అడుగుతున్నాను, చెప్పమనండి. ఓటాన్ అకౌంట్లో మీరు నిధులు కేటాయించలేదు, బడ్జెట్లో 5 ఏళ్ల పాటు మీరు అనుకున్న 24,500 కోట్లు ఇవ్వడానికి సరిపడే ఎలకేషన్స్ చేయలే. ఏమి ఎలకేషన్స్ చేశారో కూడా తీసుకొచ్చాను నేను, ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు కదా. గత 2 రోజుల నుంచి పత్రికల్లో కూడా కనీసం వాస్తవాలు ఏంటనేది ఆలోచించకుండా, విశ్లేషణ చేయకుండా కొన్ని కథనాలు వచ్చినాయి. మొదటి ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది ఎంతంటే, 54,98,000 అకౌంట్లో 7,565 కోట్లు ఇచ్చారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 35.39 అకౌంట్లకి 3,202 కోట్లు ఇచ్చారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్కి వచ్చేటప్పటికి 33.96 లక్షల అకౌంట్లో 3,356 కోట్లు వేశారు. హార్టికల్చరు మీరేమో మొత్తం రైతాంగానికి ఇస్తానని చెప్పి ఉద్యాన రైతులకు ఎంత ఇచ్చారో తెలుసా? ఒక్కొక్క రైతుకి 10,000 రూపాయలు కంటి తుడుగా ఇచ్చారు. అంతా కలిపి ఇచ్చింది 400 కోట్లు. ఇవన్నీ కలిపితే గిరిజన కార్పొరేషన్ సొసైటీకి ఇచ్చినవి, గ్రివెన్సెస్లో వచ్చినవి, కుప్పంలో ఇచ్చినవి అన్నీ కలిపితే 15,279.42 కోట్లు ఇచ్చారు. ఈ కేటాయింపులు సబబా అని అడుగుతున్నాం మేము. మీరు ఒక ప్రధానమైన వాగ్దానం, రాజకీయ వాగ్దానం అది, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కోసం, ప్రజల్ని రైతాంగాన్ని మీ వైపు ఆకర్షించడం కోసం ఇచ్చిన 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కదా ఇది. ఇచ్చినప్పుడు కనీసం 5 ఏళ్లలో మీరు తీర్చకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రోజున మీరు ఒక జీవో ఇచ్చి మామా అనిపించి ఓటాన్ అకౌంట్లో కూడా మీరు దానికి ఏమీ కేటాయింపులు చేయకుండా తప్పంతా మీ వైపు పెట్టుకుని ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిందించేందుకు మీకు కనీసం ఒక్కసారి విజ్ఞత ఆలోచించాలని కూడా అనిపించలేదా? మేము అడుగుతాం సూటిగా, నిజంగా ప్రేమ ఉంటే కేటాయింపులు ఎందుకు చేయలే? ఇవాళ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్లో కేటాయించకపోవడం వల్ల ఒకళ్ళు కేటాయించి మీరు ఉంటే, కేటాయించి ఉంటే కనీసం కొంతైనా మీకు చిత్తశుద్ధి ఉందేమో అని అనుకునే వాళ్ళం కదా. పోనీ మీరు ఇచ్చిన బాండ్స్ అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కొంత కూడా ఇవ్వలే. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? పూర్తిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 2014లో మీరు ఎన్నికల వాగ్దానం చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా కూడా పూర్తిగా రాజకీయ కోణం తప్ప మీ రుణమాఫీలో రైతు కోణం లేదు. ఉండుంటే ఆ రోజు ఇచ్చుండేవారు. ఇవాళ మా వాగ్దానాన్ని, మా రాజకీయ వాగ్దానాన్ని మీరు ఎందుకు నెరవేర్చరని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయడం అనేది సబబా నేను అడుగుతున్నా. మీ వాగ్దానం కదా 2014లో మీరు ఇచ్చింది, మీరు ఎందుకు నిలబెట్టుకోలేదు 5 ఏళ్లలో? దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అది చెప్పకుండా మేము ఇచ్చేసాం జీవోని, ఎప్పుడు ఇచ్చారు జీవో? నోటిఫికేషన్ వచ్చే రోజు పొద్దున్న సాయంత్రం 5 గంటలకు నోటిఫికేషన్ వచ్చింది, ఉదయం 10 గంటలకి ఆఫీసులు తెరిచిన తర్వాత జీవో రిలీజ్ చేశారంటే ఎన్ని గంటల మధ్యలో తేడా ఉంది?
పోని ఓకే, మీరు వచ్చి ఎలక్షన్ కమిషన్తో గొడవపడి మరి మీరు చేశారుగా క్యాబినెట్ సమావేశాలు, అప్పుడు ఎప్పుడైనా దీని మీద ప్రస్తావన వచ్చిందా, ఒక్కరోజున చర్చించారా? మీకైతే చిత్తశుద్ధి లేదు రైతుల మీద. చిత్తశుద్ధితో చేసే ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం మీద అభాండాలు వేయాలని ప్రయత్నం. 100 రోజులు వయసు ఉన్న ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఏమేం చేస్తుందో మీకు తెలుసా? అసలు ఇచ్చిన వాగ్దానాలని, హామీల్ని నిలబెట్టుకోవడం కోసం గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల గురించి మీకేమైనా కొంచెమైనా అవగాహన ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. ఆయన ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు? రైతుకు పెట్టుబడి సాయం చేస్తాను, 12,500 రూపాయలు కుటుంబానికి ఇస్తాను, కౌలు రైతులతో సహా అన్నారు, నెరవేర్చుకుంటున్నారు. అది కాకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తాను రైతులకి 3 లక్షల రూపాయల వరకు అని చెప్పి ప్రకటించారు. దానికి సుమారుగా ఇవాళ 2,200 కోట్ల రూపాయల వరకు, దాదాపు 3,200 కోట్ల రూపాయల వరకు దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మొత్తం ప్రీమియం ఇన్సూరెన్స్, ఉచిత ఇన్సూరెన్స్, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఇవాళ దాదాపు 2,200 కోట్ల రూపాయలు కేటాయింపు చేశాం. అది కాకుండా ఉచిత బోర్లు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 3,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆల్రెడీ 330 కోట్ల రూపాయలు శనగ రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద విడుదల చేశారు. ఆయిల్ పామ్ రైతులకి తెలంగాణతో సమానంగా ధర ఉండాలి. మన వాళ్ళు ఆయిల్ పామ్ ఎక్స్ట్రాక్ట్ ఆ రేటు, ఆయిల్ రేటు తీసుకుని దాని మీద మీరు ఇవ్వడం వల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పి సమానంగా ఇవ్వాలి తెలంగాణతో అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని 80 కోట్ల రూపాయలు వాళ్ళకి మంజూరు చేశారు. ఈ విధంగా ఎక్కడ వీలైతే అక్కడ రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద సహాయం చేస్తా ఉన్నాం. అది కాకుండా వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి ప్రతి నెల పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నాం. మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎక్కడ ఏ మార్కెట్లో కూడా రైతు నష్టపోకుండా చూడాలనేది ఆయన సంకల్పం. ప్రకృతి విపత్తుల నిధి కింద 2,000 కోట్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీ, హుదూదు తుఫాను మొదలుకొని ఇప్పటి వరకు బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీని నేను తీరుస్తాను 2,000 కోట్ల రూపాయలు రైతుకి అని చెప్పి ముందుకొచ్చారు. అంతకుముందు ఏదైనా కెలామిటీస్ వచ్చి, విపత్తులు వచ్చి పంటలు నష్టపోతే ఉన్న నష్టపరిహారం ఇచ్చే రేటు, అంటే ఒక ఎకరానికి ఎంత ఇస్తారో దానికి 15% పెంచారు. కరువు ప్రాంతాల్లో క్రిటికల్ ఇరిగేషన్ కింద ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేసుకుని ఆ తోటలను కాపాడుకోవడం కోసం 500 రూపాయలు ఉన్న ట్యాంక్ని 600 రూపాయలు చేసి 600 రూపాయలు చెల్లించడానికి రైతాంగానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ విధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకు కౌలు రైతుల కోసం. కౌలు రైతులకి అయితే భూ యాజమాన్య హక్కులు పోకుండా కౌలు రైతుల హక్కుల్ని కల్పించే విధంగా 11 నెలలకి ఒక కార్డు ఇవ్వడానికి, కౌలు కార్డు ఇవ్వడానికి కూడా చట్టం తీసుకొచ్చారు. భూముల సమస్యని శాశ్వతంగా పరిష్కరించడం కోసం ఒక సర్వేని చేయబోతా ఉన్నారు, సమగ్ర సర్వేని. ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు జరిగినాయి తెలుసా? 100 రోజులు. ఒక పక్కన ఇంత పెద్ద పెద్ద స్కీమ్స్ పెట్టుకుని తానిచ్చిన వాగ్దానాలు తాను నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి నిమిషం నుంచే తపన పడతా ఉంటే, రైతు రుణమాఫీ మీద తొలి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కూడా దాన్ని అమలు చేయలేకపోతే ఆ తప్పు ఎవరిదని పత్రికలు అడగాలా లేదా నేను అడుగుతున్నా. 5 ఏళ్లలో తొలి సంతకాన్ని అమలు చేయలేని చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను తప్పు పడతా ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారనే ఆలోచన కూడా ఆయనకు లేదా అని ప్రశ్నిస్తున్నాను నేను. కేవలం బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు అర్థం చేసుకోరని అనుకుంటే పొరపాటు అది. మీరు మీ మేనిఫెస్టోను అమలు చేయలేదు. అమలు చేయలేక చివరికి ఆన్లైన్లో కూడా, నెట్లో కూడా లేకుండా తీసేశారు. మరి మా మేనిఫెస్టోను కూడా మీలాగా చేసే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే మేనిఫెస్టో నెరవేర్చే బాధ్యత తీసుకున్నాం కాబట్టి మొదటి రోజు నుంచి దాన్ని అమలు చేయడమే లక్ష్యంగా గౌరవ సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఈ రైతు భరోసా, ఇది కాకుండా రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి వడ్డీలు తెచ్చిన జీవోలు, అప్పులు తెచ్చిన జీవోలు ఇవి. రైతు సాధికార సంస్థకి విజయా బ్యాంకు నుంచి 100 కోట్లు,
1,000 కోట్లు, ఆంధ్ర బ్యాంక్ నుంచి 1,000 చొప్పున 2,000 కోట్లు, 2018, 2017, అదేవిధంగా మళ్ళీ నవంబర్ 2017 తీసుకొచ్చి కూడా ఏం చెప్పారు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు నెలకొల్పడడానికి, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ఈ డబ్బులు అప్పు తెచ్చినట్టుగా చూపించారు. చూపించిపోని ఇదన్నా రైతు రుణమాఫీకి పూర్తిగా చేశారంటే అది కూడా లేదు. దాన్ని కూడా వేరే అంతకుముందు ఎప్పుడు లేకుండా ఎన్నికల ముందు చేసిన కొన్ని అప్పటికప్పుడు నిర్ణయించుకున్న పథకాలకి మళ్లించారు ఈ నిధులు. అది ఆయన చిత్తశుద్ధి. రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి దానికోసం ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు అప్పులు తీసుకుని 1,000 కోట్లు, అది కూడా రైతులకు ఇవ్వకుండా దాన్ని మళ్లించి చివరి నిమిషంలో జీవోలు ఇచ్చి ఇప్పుడు వచ్చి రుణమాఫీ ఏంటి, ఎంత అన్యాయం, నేను ఇచ్చిన రుణమాఫీని మీరు నెరవేర్చరా అంటున్నారు. ఒకవేళ అదే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక బెంజ్ గారు ఇచ్చేస్తానను, కేజీ బంగారం ఇచ్చేస్తానను, ఒక పేపర్లో బాండ్లు పేరిట ప్రజలందరికీ పనిచేస్తే ఆ తర్వాత ప్రభుత్వం నెరవేర్చగలుగుతుందా? మేమేమడుగుతున్నామంటే ఈ ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ, అంతకుముందు ప్రజల్లో ఆయన తిరిగినప్పుడు కానీ ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పట్ల పరిష్కరించి ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోను అమలు చేయడం కోసం ఆయన చర్యలు తీసుకోకపోయినా, ముందుకెళ్లకపోయినా, ఈ 5 ఏళ్ల కాలంలో వాటిని నెరవేర్చకపోయినా ఎవరైనా సరే నిలదీయండి. ఆయన ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చకపోతే జగన్ గారు నిలదీయాలి, కానీ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నువ్వెందుకు నెరవేర్చట్లేదని ఆయన నిలదీయడం అనేది ఎక్కడన్నా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు హామీలు ఇచ్చి ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు హామీల కోసం హామీల జోలికి వెళ్తే ఆ రోజు ఆయన ఏం చెప్పారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు. ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. దాదాపు 1,75,000 ఇల్లున్నాయి ఈ రాష్ట్రంలో. చివరి 4 నెలల్లో 5 నెలల్లో 3,00,000 మందికి 2,000 చొప్పున నిరుద్యోగ వృత్తి మంజూరు చేశారు. మరి ఇన్ని ఇళ్లకే 2,000 చొప్పున ఇస్తానన్నాను కాబట్టి అవన్నీ మీరు ఇవ్వండి అంటే ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు? అడ్డగోలుగా అలవిగాని హామీలన్నీ ఇచ్చి 5 ఏళ్ళు అధికారం చేజెక్కించుకుని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా జనానికి అభూత కల్పనలు గ్రాఫిక్స్ చూపించి అహో రాజధాని అని పేపర్లలో రాసి ఛానల్స్లో చూపించి ఇక్కడికి వస్తే ఏముంది? ఈ విధంగా రోజు 5 ఏళ్ల పాటు చేయాల్సిన పని చేయకుండా, నెరవేర్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి కలబొలి మాటలు, బుడిబుడి దుఃఖాలు ప్రజలు నమ్ముతారనుకుంటే అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment.